హాయ్ హలో, వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో రీసెంట్గా అయితే నేను ఈ బైక్ అయితే తీసుకోవడం జరిగింది. బైక్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R ABS మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. సో తీసుకొని ఇది తీసుకొని అయితే 8 డేస్ అయితే అవుతుంది. సో మరి దీని రివ్యూ ఎలా ఉంది అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా మనం వచ్చేసి టైర్ కార్ నుంచి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనకి ఏంటంటే 125cc. సో 125cc ముందుగా లుక్స్ మాట్లాడుకుంటే కనుక, సో ఓవరాల్గా మనం లుక్స్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. సో అండ్ మనకంటే ఏంటంటే 125cc లుక్స్ అంటే మనకి ఇదే ఫస్ట్ టైం ఇంత స్పోర్ట్స్ లుక్ ఇవ్వడం. అంటే ఏ బ్రాండ్లో కూడా ఇంత మంచి లుక్ అయితే ఇవ్వలేదు. మనం నార్మల్గా ఇది ఎలా ఇచ్చారంటే 150cc కానివ్వండి, 160cc ఎలా ఉంటుందో, నియర్లీ 200cc అంత బాగా లుకింగ్ అయితే ఇచ్చారు. సో మనం నార్మల్గా బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంది. మనం ముందుగా లైట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఫుల్లీ HD లైట్స్ అన్నమాట. ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. సో స్టాండ్ ఉంటే మాత్రం మీకు స్టార్ట్ అవ్వదు. సో సౌండ్ కూడా ఈ విధంగా అయితే సౌండ్ వస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఫుల్లీ HD లైట్స్. మనకి ఇంకా పార్కింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇండికేటర్స్ కూడా ఫుల్లీ HD అన్నమాట. అండ్ మనకి సో ఓవరాల్గా మనం ఇవి ఇండికేటర్స్ చూసుకున్నా కానీ LED ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనం ముందు టైర్స్ చూసుకుంటే కనుక ఇది 90x90 టైర్స్ అయితే ఇస్తున్నారు. 17 ఆర్ఎస్ టైర్స్ అయితే ఇస్తున్నారు ఇది. సో ఫుల్లీ MRF టైర్ అయితే ఇస్తున్నారు. 19x90 17 MBC అయితే మనకి టైర్ అయితే ఇస్తున్నారు, ముందర టైర్ అయితే. అండ్ మనం వెనక టైర్ విషయానికి వస్తే కనుక 120x80 17 MBC టైర్ అయితే ఇస్తున్నారు. సో మనకి టైర్ అయితే కొంచెం బాగా పెద్ద ఇచ్చారు. అంటే నార్మల్గా మనకి 125cc ఇంత మంచి టైర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకి మళ్ళీ మనం ఇందులో బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే మనకి బ్యాక్ వచ్చేసి ఓన్లీ డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ముందట వచ్చేసరికి అయితే సింగిల్ ఛానల్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 125cc ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 125cc ABS మోడల్లో ఇది ఫస్ట్, మనకి ఇదే ఫస్ట్లో ఇదే తీసుకురావడం అయితే జరిగింది. సో మన కీ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది. కొంచెం కీ అయితే ఇంకా మా స్టైలిష్గా ఇస్తే బాగుంటుండే, బట్ పర్లేదు. కీ ఒకటైతే వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఫుల్లీ HD మనకి డిజిటల్ స్క్రీన్తోనైతే వస్తుంది. ఇందులో అయితే మనకి స్పీడ్ అండ్ అలాగే మనకి RPM కానివ్వండి అండ్ మనకి టైము, బ్లూటూత్, అలాగే మనకి ఎన్ని కిలోమీటర్స్ అవన్నీ అయితే చూపిస్తుంది. అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. అంటే స్టాండ్ వేస్తే మనకైతే ఫ్యూయల్ కొంచెం తగ్గినట్టే చూపిస్తుంది. స్టేట్ పెడితే కనుక ఫ్యూయల్ అయితే కొంచెం అండ్ మినిమం, కానీ ఇందులో మాత్రం నియర్లీ 1 లీటర్ 1.5 లీటర్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే స్టాండ్ కూడా చూపిస్తుంది. అండ్ స్టార్ట్ చేసామా లేదా అదొకటి చూపిస్తుంది. లైట్ది అండ్ న్యూట్రల్ అండ్ ఇండికేటర్స్ అండ్ ABS ఇవన్నీ అయితే చూపిస్తున్నాయి మనకైతే. అండ్ అలాగే మనకి ఇక్కడ సైడ్ బటన్స్ వస్తే కనుక ఇది వచ్చేసి మనకి ఇండికేటర్స్ది అండ్ అలాగే లైట్ది, LED లైట్. అండ్ అలాగే మనకి ఇది వచ్చేసి పార్కింగ్ బటన్ అనమాట. దాంట్లో 2 ఇండికేటర్స్ అయితే మనకు వస్తున్నాయి. అండ్ అలాగే ఆర్ఎన్ సౌండ్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా అయితే ఆర్ఎన్ వస్తుంది. అండ్ ఇటు పక్క వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసేమో స్టార్ట్ బటన్. సో మనకి బైక్ స్టార్ట్ బటన్ అనమాట. అండ్ ఇక్కడ సైడ్కి మిర్రర్స్ ఇలా వస్తున్నాయి. సో స్టైల్గా అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నారు. అండ్ మనకి ఇంజన్ చూసుకున్నట్లయితే కనుక ఇంజన్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది ఇంజన్ వచ్చేసరికి అయితే. అండ్ అలాగే మనకి కింద ఇది వచ్చేసి ఇంజన్ గార్డ్ వచ్చేసి అయితే ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. సో మనకి ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్లో చూసుకుంటే కనుక ఇదే వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి సైడ్ బంపర్ వస్తుంది. అలాగే మనకి లేడీస్ ఫుట్ రేట్ అయితే వస్తుంది ఇది. సో మనం నార్మల్గా ట్యాంక్ గురించి చూసుకునే కనుక ఫ్యూయల్ వచ్చేసరికి మనకి ఇది కెపాసిటీ వచ్చేసరికి పెట్రోల్ 10 లీటర్ ఫ్యూయల్ అయితే వస్తుంది. మనకి కెపాసిటీ అయితే 10 లీటర్ వరకు అయితే వస్తుంది. అండ్ మనకి మైలేజ్ వచ్చేసరికి, సో మైలేజ్ వచ్చేసరికి అయితే లీటర్ పర్ మనకి 55 అయితే ఈజీగా ఇస్తుంది. అంటే మనం ట్రాఫిక్లో మనం నడిపేదాన్ని బట్టి అయితే ఉంటుంది. సో 50 నుంచి 55 అయితే, అంటే మనకి హైవేలో మాత్రం ఈజీగా 55 నుంచి 60 వరకు అయితే ఈజీగా ఇస్తుంది నేను చూసినంత వరకు అయితే. కానీ ఇంకొంచెం ఫస్ట్ సర్వీసింగ్ కానీ సెకండ్ సర్వీసింగ్ అయితే ఇంకా ది బెటర్ అని అయితే చెప్పొచ్చు. అంటే మినిమం 55-60 వరకు అయితే ఈజీగా ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకైతే 50 వరకు అయితే ఇస్తుంది. సో ట్రాఫిక్లో అంటే మనకి నార్మల్గా 48 వరకు అయితే దాటిపోతుంది. సో మైలేజ్ కూడా చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి మెయిన్ కూర్చుంటే మాత్రం ఇలా ఉంటుంది. మనకి సీట్ హైట్ వచ్చేసి కూడా నార్మల్గా సీట్ 190mm సీట్ అయితే అలా ఉంటుంది. నార్మల్ హైట్ ఉంటుంది. అంటే మనకు నార్మల్గా 5.2 హైట్ ఉన్నవారు కానీ 5.3 హైట్ ఉన్నవారు కానీ మంచి సింపుల్గా అయితే కూర్చోవచ్చు. సో చాలా కిందకి అయితే ఉంటుంది. కొంచెం పైందే నార్మల్గా నార్మల్ హైట్ అనే చెప్పొచ్చు ఇది పైనది కూడా.
సో చాలా బాగుంటుంది. అండ్ మనకి సో లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, సైడ్కి వెళ్ళి మనం లుకింగ్ చూసుకుంటే కనుక. అండ్ మనకి మైలేజ్ అంటే మెయిన్ మనకి మైలేజ్ వచ్చేసరికి అయితే 1 లీటర్ పర్, సో మనకంటే ఈ 125 సీసీలో ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో మైలేజ్ వచ్చేసరికి అయితే 50 నుంచి 55 అయితే ఈజీగా వస్తుంది. అండ్ అలాగే మనకి ఇది మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి, ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అయితే 10 లీటర్లు, అంటే 11 లీటర్లు అనుకోండి, కానీ 10 లీటర్ల వరకైతే చెప్తున్నారు. మనకి ఏంటంటే కంపెనీ రివ్యూ ఏమని చెప్తున్నారంటే మనకి మైలేజ్ వచ్చేసరికి 65 మైలేజ్ అని చెప్తున్నారు. కానీ సో మన కస్టమర్ రివ్యూ, నా రివ్యూ అయితే సో 55 వరకు అయితే నేను చెప్తాను ఈజీగా. సో డిస్క్ మెయిన్ మనం డిస్క్ చూసుకున్నట్లయితే కనుక చాలా బాగా డిస్క్ ఇచ్చారు ఆయన రమ్మే. అండ్ మనకి వెనక కూడా అంటే 125 సీసీలో ఈ పికప్కి ఈ నార్మల్గా ఈ ఏబిఎస్ కానివ్వండి, అలాగే మనకి ఎన్కిచ్చిన డ్రమ్ బ్రేక్ కానివ్వండి, చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 125 సీసీ దీని పికప్ ప్రకారం అయితే ఇది చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో నాకు ఇందులో పాజిటివ్స్ ఏమనిపించాయి, నెగిటివ్స్ ఏమనిపించాయి అనేది మన రైడ్లో అయితే మనం మాట్లాడదాం. అండ్ దీనికి మెయిన్ కాస్ట్ వచ్చేసరికి అయితే సో ఇప్పుడు ప్రజెంట్ షోరూంలో అయితే 1.3 వరకు అయితే ఉంది, అంటే 1,30,000 వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో అయితే వచ్చింది ఇది. అండ్ నాకైతే ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మన ఉప్పల్లో అప్సిగూడ షోరూంలో అయితే నేను తీసుకున్నాను, అంటే మన ఎన్జిఆర్ఐ షోరూమ్ దగ్గర అక్కడైతే తీసుకున్నాను. సో అక్కడైతే నాకు 1,28,000 అలా పడ్డది. అంటే సో మనం వచ్చేసి ఏంటంటే షోరూమ్ని బట్టి ఉంది, అంటే మనం అంటే ఒక బ్రాంచ్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంది, అంటే నియర్లీ 1,26,000 నుంచి 1,33,000 వరకు అలా అయితే పడుతుంది. సో ఒక్కొక్క షోరూమ్ను బట్టి అయితే ఒక్కొక్క రేట్ అయితే ఉంది. సో 1,30,000లో అయితే మనకి ఇది అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ చాలా బాగుంది బైక్ అయితే, మనకి కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది అని ఇద్దరికి చాలా కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. అంటే ముగ్గురు కూర్చోవాలన్నా దీనిపైన నేనైతే ట్రై చేశాను, ముగ్గురు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. కొంచెం నేను ముందుకు జరిగితే కనుక కొంచెం అంటే వెనుక కూర్చోడానికి కానివ్వండి, అదైతే చాలా బాగా అనిపించింది. సో డ్రైవింగ్లో కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి ఈ 125 సీసీ ఇంజన్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇంజన్ చూసుకున్నట్లయితే కనుక మనకి హెయిర్ కూలింగ్ ఇంజన్ అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంజన్ కూడా చూసుకోవచ్చు, ఇంజన్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో మనకి అంటే 125 సీసీలో ఈ ఇంజన్ అయితే మనకి సరిపోతుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి సీట్ హైట్ వచ్చేసరికి అయితే ఓవరాల్ సీట్ హైట్ వచ్చేసి 794 mm హైట్ సీట్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇది ఏంటంటే మెయిన్ ఈ బైక్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ యూత్ కానివ్వండి, అండ్ కపుల్ బైక్ అని అయితే చెప్పొచ్చు. అండ్ చాలామంది స్టూడెంట్స్ యూత్ వాళ్ళు అయితే ఈ బైక్ని అయితే చాలామంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దీని పవర్ వచ్చేసరికి అయితే 11.4 PS, ఇదేంటంటే మనకి 8,250 RPM దగ్గర అయితే వస్తుంది. అండ్ అలాగే టార్క్ వచ్చేసరికి 10.5 టార్క్ మీటర్ అయితే ఉంది మనకు, అంటే నార్మల్గా. సో మనకి ఏంటంటే టార్క్ వచ్చేసరికి అయితే 10.5 NM మనకి ఇది 6,000 RPM దగ్గర అయితే వస్తుంది. అండ్ మనకి ఇది ఓపెన్ చైన్ కాబట్టి, మనకి మెయిన్ ఏంటంటే ఓపెన్ చైన్ కాబట్టి, సో మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయితే కొంచెం ఇది ఎంత క్లీన్ చేసుకుంటే అంత బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ మనకి ఎంత క్లీన్ చేసుకుంటే అంత కండిషన్లో అయితే ఉంటుంది, ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి సస్పెన్షన్ వచ్చేసరికి అయితే ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి 35 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ వచ్చేసరికి అయితే మోనోషాక్ అయితే ఉంటుంది. మోనోషాక్ని అయితే ఇది సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అడ్జస్టబుల్, మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది. సో ఇది మనకు వచ్చేసి బ్యాక్ అయితే ఇది అడ్జస్టబుల్ అయితే అని చెప్పొచ్చు, ఇది మోనోషాక్ అయింది ఉంది. సో సస్పెన్షన్ వచ్చేసరికి అయితే అండ్ బ్యాక్ మనకి ఇది బ్యాక్ అయితే ఇది ఇలా ఉంటుంది. సో ఇది మనకి లుకింగ్ మాత్రం ఇది ఒక్కటి చాలా బాగా ఇచ్చారు. అంటే ఇంత మనము 125 సీసీ కానీ 150 సీసీ చూసుకున్నా కానీ ఇది ఏంటంటే కొంచెం మనకి నార్మల్ బుర్రలాగా, అంటే మనకి ఇప్పుడు ప్యాషన్ అవి చూసుకుంటే ఎలా ఉంటుందో సో అలా ఉంటుండే, కానీ ఇదైతే చాలా బాగా ఇచ్చారు. అండ్ అలాగే మనకి బురద అంటే మనకి నార్మల్ ఇది వాటర్లో కానీ ఇది అంటే వాటర్ ఎక్కువ చిల్లకుండా అయితే మనం ఇప్పుడు వర్షాకాలం కూడా కాబట్టి వాటర్ ఎక్కువ చిల్లకుండా అయితే మనకైతే ఇది చాలా అంటే కిందికి ఇచ్చారు, అంత ఈజీగా అయితే మనకి వాటర్ అయితే ఏం రాదు. సో ఇదైతే చాలా బాగా ఇచ్చాను. ఇంతకుముందు నేను చాలా వాటర్లు వెళ్ళినప్పుడు కూడా ఇంతవరకే వచ్చాయి, బట్ అంత ఎన్నుకున్న వాళ్ళకైతే చిల్లలేదు ఇప్పటికైతే. సో మనం సైలెన్సర్ సౌండ్ చూసుకుంటే కనుక సౌండ్ ఇలా ఉంటుంది. సో మినిమం సౌండ్ ఇస్తే కనుక ఇలా ఈ మాత్రం సౌండ్ అయితే వస్తుంది. సో మనకి అండ్ కిక్ రాడ్ కూడా ఇందులో బెనిఫిట్ ఏంటంటే కిక్ రాడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు నార్మల్ ఇప్పుడు వచ్చే బైక్లకు ఏంటంటే అండ్ మనం 150 సీసీ చూసుకున్నా అని 200 సీసీ, ఇప్పుడు వచ్చే 125 సీసీకి కూడా ఈ కిక్ రైడ్ అయితే ఇస్తలేరు ఈ మధ్య అయితే. కానీ ఇందులో అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు అప్పుడప్పుడు వర్షంలో కానివ్వండి, సమ్టైమ్స్ ట్రాఫిక్లో కూడా బండ అయిపోయిందంటే కనుక మనకి స్టార్ట్ అవ్వదు, అలాంటి టైంలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం. కానీ కిక్ రాడ్ ఉంటే మాత్రం కొంచెం సేఫ్టీ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనకు హారన్,
సో ఆర్ అని వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఆర్ అని వచ్చేసరికి అయితే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఆర్ అని వచ్చేసరికి. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి 136 కిలోగ్రామ్స్ అయితే ఉంది. సో ఇది టోటల్ వెయిట్ వచ్చేసి అయితే 136 అయితే ఉంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి, సో దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి అయితే మనకి నియర్లీ 100+ 110+ అయితే ఈజీగా వెళ్తుంది. సో టాప్ స్పీడ్ కూడా బాగానే ఉంది. అండ్ పికప్ వచ్చేసరికి కూడా, పికప్ కూడా నాకు 125cc ఎంత పికప్ ఉండాలో అంత పికప్ అయితే నాకు అనిపించింది. సో పికప్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. సో పికప్కి కూడా బాగున్నాయి. అండ్ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కూడా మనకైతే ఈజీగా అంపుకుంటూ అయితే వెళ్ళొచ్చు. అంటే నార్మల్గా మనకి ఏంటంటే ట్రాఫిక్లో కూడా భయపడుతూ ఉంటాం కదా. సో ట్రాఫిక్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు దీనివల్ల. అంటే టైర్ మనకి వెనుక బ్యాక్ సైడ్ టైర్ బాగా ఇచ్చాడు కాబట్టి సో టైర్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ టైర్ మనకి కంపల్సరీ కాబట్టి టైర్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి అయితే మనము దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూద్దాం. అంటే మన వీడియోలో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు డ్రైవ్ అయితే నేను చేసి చూపిస్తాను. అండ్ ఇందులో మళ్ళీ పాజిటివ్ ఎలా ఉన్నాయి, నెగిటివ్ ఎలా ఉన్నాయని సో ఈ డ్రైవింగ్లో అయితే మనం మాట్లాడదాం. చలో, సో బైక్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో పాజిటివ్ నాకైతే నెగిటివ్ అయితే అంతే అనిపించలేదు. ఎందుకంటే మనకు 125cc ఎంత కావాలో అంత అయితే ఇచ్చారు మనకి. ది బెస్ట్ అనేది చెప్పొచ్చు. 125cc మనకి ఏమేమి ఫ్యూచర్స్ కావాలో అంతకు మించే ఇచ్చారని చెప్పొచ్చు. కానీ అంతకు తక్కువ అయితే ఏమి ఇవ్వలేదు. ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే కాలేదు ఈసారి హీరో వాళ్ళు అయితే. చాలా బాగుంది హీరో ఎక్స్ట్రీమ్ 125R ABS మోడల్. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే కనుక లుక్ అయితే ఇలా ఉంటుంది. సో లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మనకేంటంటే సో ఎంత హైట్ ఉన్నా కానీ నామ అంటే మనము కొంచెం 5.5 హైట్ ఉంటారు కదా, ఆ హైట్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఇది మా మంచినే. సో మనకి కంఫర్టబుల్ కూడా ఎంత కంఫర్ట్ అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది కంఫర్ట్ కూడా. సో ఎంత బాగా అయితే ఉంటుంది అంటే టైర్లు మనకి ఈజీ ఇచ్చారు, మంచిగా పెద్ద ఇచ్చారు కాబట్టి సో స్కిడ్ కావడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలా బాగుంటుంది. సో స్పీడ్ అయితే చూద్దాము మరి ఎలా వెళ్తుంది ఏంటని. ఈ గల్లీలో అయితే నేను స్పీడ్ అయితే ఎంత ఉండగలుగుతున్నాను ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ మనం ఈ గల్లీలో చూసుకున్నట్లయితే కనుక నేను మినిమం 60 వరకు అయితే కొట్టగలుగుతాను. అండ్ కచ్చ రోడ్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు కచ్చ రోడ్లో కూడా. సో బైక్ వచ్చేసి మాత్రం మనకేంటంటే మంచిగా స్టూడెంట్స్కి యూత్కి ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నార్మల్ మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అంటే మెయిన్ బ్యాచులర్స్కి అయితే మంచిగా ఇది చాలా బాగా అయితే పనికొస్తుంది బైక్ అయితే. అండ్ ది బెస్ట్ ప్రైస్లో మంచి లుకింగ్లో మంచి స్పోర్టివ్ లుకింగ్లో వచ్చిన బైక్ అంటే హీరోలో ది బెస్ట్ బైక్ అని ఇది చెప్పొచ్చు. అండ్ అలాగే 125cc మనకి ABS మోడల్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో ABS మోడల్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏంటంటే కంట్రోలింగ్ కూడా మనం అనుకున్నంత బాగా అయితే కంట్రోలింగ్ అవుతుంది. అంటే ఈ పికప్కి మనకి ఈ కంట్రోలింగ్ అయితే చాలా బాగా చేస్తుంది. సో మన నార్మల్గా ఇప్పుడు కుక్కలు వడ్డొచ్చినా కానీ మనకి ఏదైనా నార్మల్ ఏదైనా ఎవరైనా చిన్నపిల్లలు వడ్డొచ్చినా కానీ కంట్రోలింగ్ మాత్రం చాలా బాగుంది. సో వెనుక వచ్చేసి మనకి వచ్చేసి డిస్క్ అయితే ఇవ్వాలి, డ్రమ్ డిస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి వెనుక కూడా ఈ పికప్లో అయితే చాలా బాగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం టాప్ స్పీడ్ కూడా వచ్చేసి అయితే మనకి నియర్లీ 100 వరకు అయితే అంటే 100 దాట అయితే వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి ప్రైస్ వచ్చేసరికి మనకి 1.3 వరకు అయితే పడుతుంది. అంటే 1,30,000 వరకు అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి అయితే. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఏంటంటే మనము నార్మల్గా సింగిల్ పర్సన్స్ వెళ్ళినప్పుడు అయితే అంటే మనం రైడింగ్కి అయితే చాలా బాగా వస్తుంది. అలాగే మనకి లాంగ్ వెళ్ళడానికి కూడా అంటే నియర్లీ మనకి 400 కిలోమీటర్స్ వరకు అయితే ఈజీగా వెళ్ళొచ్చు దీనిపైన. అంటే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదని అయితే నేను అనుకుంటున్నాను. సో నార్మల్గా అయితే ఇప్పుడు నాకు రూమ్ నుంచి ఆఫీస్ వరకు, ఆఫీస్ నుంచి రూమ్ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పటివరకు అయితే. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే కొంచెం లేడీస్కి వెనుక వన్ సైడ్ కూర్చున్న వాళ్ళకి లిటిల్ బిట్ ఇబ్బంది కావచ్చు, బట్ కపుల్స్కి మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో కపుల్స్కి అయితే. అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మనం రోడ్డు పైన వెళ్తున్నా కానీ మనకి ఆ ట్రాఫిక్లో వెళ్తున్నా కానీ అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, మంచిగా సింపుల్గా అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇందులో స్క్రీన్లో కూడా ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తుంది. సో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం, ఏ గేర్లో వెళ్తున్నాం, టైం ఎంత అవుతుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నామా లేదా, అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయింది, అండ్ అలాగే మనము ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్, అవన్నీ సెట్టింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు.
సో ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఇలా ఉంది బైక్ అయితే, అండ్ మనకైతే పర్లేదు, నాకైతే అంటే కంఫర్టబుల్గా ఉంది. అండ్ అలాగే మన గేర్స్ ఏంటంటే కొంచెం ఫస్ట్ సర్వీసింగ్ అయ్యే వరకు అయితే కొంచెం గేర్స్ అనేది నార్మల్ లైట్ హార్డ్ అయితే ఉంటుంది, బట్ చాలా బాగుంది. మనకి టోటల్ 5 గేర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, టోటల్ 5 గేర్స్ అయితే ఇచ్చారు మనకి. సో మన టాప్ గేర్ వచ్చేసి అయితే 5th గేర్, బట్ చాలా బాగుంది. మన గల్లీలలో అయినా కానీ మంచిగా అమ్ముకుంటూ అయితే వెళ్ళవచ్చు. చూసారు కదా అంటే ప్రజెంట్ అయితే నేను గల్లీలలో అయితే దింపుతున్నాను. సో చూసారు కదా బైక్ రివ్యూ అయితే, అండ్ బైక్ మనకు స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 125 సీసీలో ఇది ఫస్ట్ ఏబిఎస్ మోడల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే మనం ఇందులో అయితే రెండు అయితే ఉన్నాయి. ఏంటంటే మనకి ఏబిఎస్ ఉంది, ఐబిఎస్ ఉంది. సో ఏబిఎస్కి ఐబిఎస్కి అయితే సో 10-15,000 అయితే డిఫరెన్స్ ఉంది. కానీ నేనైతే ఏబిఎస్ఏ చాలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఏబిఎస్లో కొంచెం కంట్రోలింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏబిఎస్ తీసుకుంటే మాత్రం ఎక్కువ మటుకు అయితే ఏబిఎస్ఏ తీసుకోండి, ఎందుకంటే ఐబిఎస్ అయితే చాలా తక్కువ తీసుకు. ఏబిఎస్ అయితే చాలా సెల్లింగ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి లుకింగ్లో మాత్రం చాలా బాగా ఇచ్చారు, స్పోర్టివ్ లుక్. ఇందులో పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకైతే నెగిటివ్ అంతే ఏమనిపించలేదు. పికప్ అనేది కొంచెం ఎక్కువ పెంచుంటే చాలా బాగుండేది, కానీ 125 సీసీకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. సో కాంప్రమైజ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇంజన్ చూసుకున్నా కానీ మనకి ఎయిర్ కూలింగ్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ చూసుకున్నా కానీ చాలా బాగా అయితే ఇచ్చారు. అండ్ మనకంటే మోడల్ పరంగా, లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ మనకి బండి కంట్రోలింగ్ కానివ్వండి, అండ్ బండి ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, 125 సీసీలో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత బాగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే తీసుకొని ఈ 8 డేస్, ఈ 10 డేస్లో అయితే చాలా బాగా నాకైతే అనిపించింది. అండ్ ట్రాఫిక్లో కానివ్వండి, సో మనకేంటంటే కొంచెం మనకి ఏంటంటే కొంచెం ఫస్ట్ సర్వీసింగ్ కానివ్వండి, సెకండ్ సర్వీసింగ్ అయితే మాత్రం ఇంకా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ మనకు బైక్ వీల్స్ అయితే చాలా బాగా ఇచ్చాయి, ఏంటంటే బైక్ వెనుక వీల్ కానివ్వండి, సో ఫ్రంట్ వీల్ కానివ్వండి, చాలా బాగుంది కాబట్టి మనకు ట్రాఫిక్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అని అయితే రాదు. ట్రాఫిక్లో కూడా మంచి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మనం, స్మూత్గా అయితే సో ఈజీగా అయితే వెళ్ళచ్చు. అండ్ మనకి సీట్ హైట్ చూసుకున్నా కానీ సీట్ హైట్ కూడా నార్మల్ హైటే ఉంది, అంటే మనం 5.5 ఈ హైట్ సెగ్మెంట్లో వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ సీట్ హైట్ కూడా. సో ఓవరాల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఈ ఏబిఎస్ మోడల్ వచ్చేసి అయితే మనకు ప్రైస్ వచ్చేసరికి 1.3 ప్రైస్ అయితే ఉంది, అంటే 1,30,000 ప్రైస్ అయితే ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసరికి అయితే మనకి నియర్లీ 55 అయితే ఈజీగా ఇస్తుంది. సో మోస్ట్లీ ప్రైజ్ మైలేజ్ చాలామంది అయితే చూస్తారు కాబట్టి ఈ ప్రై ఇదైతే ఉంది. అండ్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి 100+ టాప్ స్పీడ్ అయితే ఉంది. నాకైతే 100+ టాప్ స్పీడ్ అయితే ఈజీగా వెళ్తుంది. సో టాప్ స్పీడ్ కూడా బాగుంది మనకి, ఈ టార్క్ చూసుకున్నా కానీ ఏజ్ చూసుకున్నా కానీ. సో ఈ 125 సీసీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు, సో చాలా బాగా అయితే ఇచ్చారు. సో ఇదైతే చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా బైక్ రివ్యూ అయితే ఇదేనమాట. సో నాకైతే ఎక్కువ మట్టుకైతే పాజిటివే కనిపించింది, నెగిటివ్ అయితే లేదు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV. Thank you.